సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, శ్రావణ శుక్రవారం స్పెషల్, అత్యాస కొత్త కోడలు మాయాగరిట. ఓ అందమైన ఊరు, అందులో అత్త సూర్యకాంతం గారింట్లో శ్రావణ శుక్రవారం రోజున కోడలు చంద్రకాంతం తులసికోట చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. అది చూసిన అత్త సూర్యకాంతం, నా కోడలు బంగారం, పొద్దు పొద్దుగాల్నే లేసి పూజ చేస్తందంటే నేను సానా అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది. చంద్రకాంతం వేడివేడిగా టీ చేసి అత్తకి మామకి భర్తకి ఇచ్చింది. సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో అమ్మాయి, ఈరోజు లక్ష్మీవ్రతం కాబట్టి కొత్త కోడలుగా లచ్చిందేవికి పాయాసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, భక్ష్యాలు, ఇంకా నీకిష్టమైన ప్రసాదాలన్నీ నువ్వే చేయాల అనడంతో చంద్రకాంత మొహం తెల్లబోయింది. మనసులో, ఏంది గీ వంటలన్నీ నేను చెయ్యాలా? నాకు వంట రాదని తెలిస్తే గీమ ఏమేమంటదో ఏమో. సరే సరే అత్తమ్మా అని కంగారుగా తన గదిలోకి వెళ్లి యూట్యూబ్లో ప్రసాదాలు ఎలా చెయ్యాలో సెర్చ్ చేస్తూ ఉంది. టీ తాగిన తర్వాత చంద్రకాంతం భర్త, మామ వాళ్ల పనుల మీద వాళ్ళు బయటికి వెళ్లారు. అంతలో బాగా టెన్షన్ పడుతున్న కోడల్ని చూసి వంట రాదన్న విషయం అర్థమై నవ్వుకొని తన పాత ట్రంకు పెట్టె నుండి ఒక గరిట తెచ్చి కోడలితో, ఇగో కోడలు పిల్ల, గిది మ్యాజిక్ గరిట. దీన్ని గిన్నెలో పెట్టి నువ్వు ఏ వంటకం అడిగినా గది వస్తది. దీంతో నువ్వు గా ప్రసాదాలన్నీ ఇట్టే చేసేయొచ్చు. గీ లోపల నేను పోయి సాయంత్రం పేరంటానికి ఇంటికి రమ్మని ముత్తైదులకి బొట్టు చెప్పొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గరిట వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంది గిది నిజమా? అయితే ఒకసారి టెస్ట్ చేస్తా అంటూ గరిటని ఒక గిన్నెలో పెట్టి పులిహోర అనగానే పులిహోర వచ్చేసింది. అది చూసి పట్టరాని ఆనందంతో, హాయ్ గిరి మస్తుగుందే అనుకుంటూ అత్తగారు చెప్పిన ప్రసాదాలన్నీ చేసేసింది. ఆ తర్వాత మ్యాజిక్ గరిట పట్టుకున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. మా అత్తమ్మకి దీని విలువ తెల్వక గా డొక్కు పెట్టలో పెట్టుకుంది. దీంతో గిప్పుడు నేను బిజినెస్ షురు చేసి నేనేందో చూపిస్తా అంటూ ఆ గరిటని ఒక పెద్ద గిన్నెలో పెట్టి, 25 మందికి సరిపోయే పాయసం అనగానే పాయసం వచ్చింది. వెంటనే దాన్ని ఇంటి ముందు పెట్టి అమ్మడం మొదలుపెట్టింది. పాయసం ఘుమఘుమలకు అటుగా వెళ్తున్న జనం కొని తింటున్నారు. పాయసం రుచి ఆ నోటా ఈ నోటా పాకి జనం బాగా వస్తున్నారు. చంద్రకాంతం బాగా సంతోషిస్తుంది. అలా అమ్మగా చివరికి పాయసం కొద్దిగానే మిగిలింది. కాని జనం చూస్తే ఇంకో 25 మంది దాకా ఉన్నారు. అప్పుడు, అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా, మంది మస్తుగా పోగైండ్రు, నేనిప్పుడే లోపలికి పోయి గరిటతో గిన్నెలోనే పాయసం నింపుకురావాలే అని ఆ పాయసం గిన్నెలోనే గరిట పెట్టి పాయసం అంది. రాలేదు. మళ్ళీ గరిట పెట్టి పాయసం అంది. ఈసారి కూడా రాలేదు. చంద్రకాంతానికి కంగారు మొదలైంది. గిదేంది, గిది పనిచేయట్లే, ఏమాయే దీనికి? వామ్మో, మంది మస్తుగుండ్రు, పాయసం అయిపోయిందని చెప్తే గా వచ్చే పైసలు కూడా పోతాయి అనుకుంటూ, గిప్పుడు నా దిమాక్ వాడి మస్తు పైసలు సంపాదిస్తా అంటూ ఆ మిగిలిన పాయసం గిన్నెలో 25 మందికి సరిపడా నీళ్లు కలిపి ఆ కంగారులో పంచదారకి బదులు ఉప్పు ఇంకా ఏవేవో కలిపి మళ్లీ ఆ పాయసం అమ్మడం మొదలుపెట్టింది. అది తిన్న వాళ్ళందరికీ వాంతులు మొదలయ్యాయి. దీంతో అందరూ చంద్రకాంతం మీద గొడవకు దిగారు. అప్పుడే వచ్చిన అత్త సూర్యకాంతంకి క్షణంలోనే విషయమంతా అర్థమయ్యింది. అత్తను చూసి భయంగా, అది 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 అత్తమ్మా అంటుంటే, ముందు వాళ్ల పైసలు వాళ్ళకిచ్చేయ్ అంది.
డబ్బులు తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. గా గరిట రోజుకి ఒక వంటకానికి ఒక్కసారే పనిచేస్తది గా ముచ్చట చెప్పడం యాద్మర్చిన. అది విన్న చంద్రకాంతం మళ్లీ తెల్లబోయి మనసులో సావుకబురు సల్లగా చెప్పినట్టు ఈ విషయం గిప్పుడు అజెప్పుడు అనుకుంటూ ఉండగా, ఆశ ఉండొచ్చుగాని అత్యాస ఉండకూడదమ్మాయి, రేపట్నించి నువ్వు వంట నేర్చుకొని నువ్వే చేయాలా అంటూ గరిట తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏంది వంట నేర్చుకోవాలా? గీరోజేగా మన ఎపిసోడ్ షురు అయింది. చేస్తా చేస్తా, నేనేంటో చూపిస్తా. రోజు సూర్యకాంతం సరుకుల కోసం కిరాణా షాప్కి వెళ్తుంది. అక్కడ కిరాణా షాప్ ఓనర్ ఒక గర్భవతి అమ్మాయిపై అరుస్తూ ఉన్నాడు. చెప్తే సమజైతలేదా అమ్మ నీకు? పోయిన నెల సరుకుల పైసలే ఇంకా ఇయ్యలేదు, నువ్వు మళ్ళీ ఉదరా ఎట్లా ఇయ్యమంటావు చెప్పు అని అరుస్తూ ఉంటాడు. ఆ గర్భవతి దీనంగా బ్రతిమాలుతూ ఇలా అంటుంది. అయ్యా మీకు పుణ్యముంటుంది, ఈ ఒక్కసారికి ఇవ్వండి అయ్యా, వచ్చే నెల ఎట్లాగైనా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని ఏడుస్తూ బ్రతిమాలుతుంది. అయినా ఆ షాప్ ఓనర్ ఒప్పుకోడు, పైగా ఆమెను అనరాని మాటలు అంటూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న సూర్యకాంతం వెంటనే ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఏంది సేటు, ఏంది కథ? సూర్యకాంతం రావడం చూసి షాప్ ఓనర్ భయపడిపోతాడు. అమ్మా నమస్తే అమ్మా, ఎట్లా ఉన్నారు? అంతా మంచేనా అమ్మా? ఏం లేదమ్మా, పోయిన నెలే ఈమెకి ఉదరాకి సరుకులు ఇచ్చిన, పైసలు కూడా ఇంక ఇవ్వనే లేదు, మళ్ళీ ఇప్పుడు ఉదరా కావాలి అని వచ్చింది. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండమ్మా. ఏంది సేటు, పాపం ఆ అమ్మాయిని చూడు, ఎన్నో కష్టాల్లో ఉంది కావచ్చు, పైగా గర్భవతి కూడా. వాళ్ళకి సాయం చేస్తే నీకు పుణ్యమేగా వచ్చేది, ఈ నెలకి సరుకులు ఇచ్చేసేయి అని అంటుంది. దానికి సేటు ఇలా అంటాడు. ఈ పాపం పుణ్యం గురించి నాకు పెద్దగా తెలియదమ్మా, నాకు తెలిసిందంతా పైసా, పైసానే పరమాత్మ. అప్పుడు సూర్యకాంతం వీడు మాటలతో వినడు అని అర్థమయ్యి ఆ షాప్ వాడితో ఇలా అంటుంది. సేటు, నిన్న రాత్రి నాకొక కలొచ్చింది, నీ షాప్ కాలిపోయినట్టు, ఇనప్పెట్టెలో పైసలన్నీ కాలి బూడిదైనట్టు. ఏందో ఆ కల? అంతే ఏమో, పాపం పుణ్యం గురించి పట్టించుకుని వాళ్ళకి గిట్లనే జరుగుతుంది. అమ్మో హీమతో పెట్టుకుంటే అన్నంత పని చేస్తది అని మనసులో అనుకుని సూర్యకాంతంతో ఇలా అంటాడు. ఎవరు చెప్పారమ్మా నాకు పాపం పుణ్యం తెలవదని? పుణ్యం గురించి దాన ధర్మాల గురించి పట్టించుకోనని. ఇదిగో తల్లి, ఈ నెలదే కాదు వచ్చే నెలది కూడా తీసుకో అని సరుకులన్నీ ఆమెకిస్తాడు. అప్పుడు ఆ గర్భవతి అమ్మాయి ఆ సేటుతో ఇలా అంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకమ్మా, అదే నా చెల్లికైతే నీకివ్వనా ఏంది అని లోపల ఎంత బాధ ఉన్నా సూర్యకాంతంకి భయపడి బయటికి నవ్వుతూ నటిస్తూ ఉంటాడు. అది గమనించిన సూర్యకాంతం ఆ షాప్ ఓనర్కి సరుకులకి అయిన డబ్బులన్నీ ఇస్తుంది. దాంతో ఓనర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సహాయం చేసినందుకు ఆ గర్భవతి అమ్మాయి సూర్యకాంతంకి చేతులెత్తి దండం పెడుతూ ఇలా అంటుంది. దేవతలా వచ్చి నాకు సాయం చేశారమ్మా, ఇలాగైనా వచ్చే నెలలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి అని. అరే ఊరుకో బిడ్డ, నేను అడిగినా ఏంది, మీ అమ్మ నీకిస్తే కూడా ఇట్లనే అంటావా ఏంది? నేను కూడా నీకు అమ్మలెక్కే, ఇది నేను నీకు పుట్టింటి నుంచి పంపుతున్న సారా అనుకో. సరేగాని నీ పేరేంటి? నా పేరు వాణి అమ్మ. వాణి, చాలా బాగుంది నీ పేరు. అయినా ఏంది పిల్ల, గర్భవతివి, ఇంత నీరసంగా ఉన్నావు, పైగా చాలా కష్టాల్లో కూడా ఉన్నావు, ఏంది బిడ్డ సంగతి? దానికి వాణి ఏడుస్తూ ఇలా అంటుంది. అమ్మా మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుందమ్మా, ఎందుకు నా బాధ మీతో పంచుకోవాలనిపిస్తుంది. నా భర్త ఒక సోమరిపోతు, కష్టపడడం చేత కాదు, ఎప్పుడు చూడు ఎట్లా ఆయన షార్ట్ కట్లో త్వరగా డబ్బులు సంపాదించాలని ఆశపడుతూ ఉంటాడు. అందుకే
ఉన్న డబ్బులన్నీ లాటరీలో జూదంలో పెడుతూ ఉంటాడు. అలా జూదం ఆడి ఆడి ఇల్లు పొలాలు ఆఖరికి ఇంట్లో సామాన్లు కూడా అమ్ముకున్నాడు. దాంతో ఇక గతి లేక అప్పు చేసుకుంటూ ఇల్లు నడపాల్సి వస్తుందమ్మా అని ఏడుస్తూ తన బాధ చెప్పుకుంది. అది విన్న సూర్యకాంతం తనతో ఇలా అంటుంది. అరే ఏడవకు బిడ్డ, నేనున్నానుగా, కథ అంతా నేను చూసుకుంటా అని తనకి ధైర్యం చెప్పి తన ఇంటికి వెళ్తుంది. అక్కడ వాణి వాళ్ల భర్త రమేష్ తన లాటరీ టిక్కెట్ చేతిలో పట్టుకుని న్యూస్ పేపర్లో ఆ నెంబర్ వచ్చిందా రాలేదా అని చూసుకుంటూ ఉంటాడు. ఆ లాటరీ నెంబర్ రాకపోయేసరికి బాధపడుతూ ఇలా అనుకుంటున్నాడు. ఈసారి కూడా లాటరీ నెంబర్ రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లగో గట్లగా మళ్ళీ పైసలు సంపాదించి ఇంకొక లాటరీ కొనాలి, వస్తే ఒకేసారి లక్షాధికార అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం మరియు వాణి రమేష్ మాటలు వింటారు. నువ్వు గిట్లనే పగటికల్లు కంటూ ఉండు, నీ పిల్లమేమో మందితో తిట్లు తింటూ ఉంటది అని అక్కడ జరిగిందంతా సూర్యకాంతం రమేష్ కి చెప్తుంది. అది విన్న రమేష్ తన భార్యతో ఇలా అంటాడు. అరే నువ్వేం ఫిక్కర్ చేయకే, ఒక్క లాటరీ తగల్ని మన జిందగీలే మారిపోతాయి, కొంచెం ఓపిక పట్టు గంతే అని అంటాడు. రమేష్ మాటలు విన్న సూర్యకాంతం రమేష్తో ఇలా అంటుంది. అదేదో నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించవచ్చు కదయ్యా, ఓపిక పట్టుడు ఎందుకు, అంతమంది మందితో మాట్లాడిపించుకోవడం ఎందుకు అని అంటుంది. దానికి రమేష్, లాటరీలో ఒక్క రోజులో సంపాదించే డబ్బులు ఎన్ని రోజులు కష్టపడి పనిచేసినా రాదు కదమ్మా. అది విన్న సూర్యకాంతం వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని వాడితో ఇలా అంటుంది. సరే అయితే నీకు లాటరీలో గెలిచిన పైసలు వస్తే మా వాణిని చక్కగా చూసుకుంటావా మరి? దానికి రమేష్ అంతేగా అని తలూపుతాడు. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ తో బ్యాగ్ లో ఉన్న డబ్బులు కట్టను తీసి అతని చేతికి ఇస్తుంది. రమేష్ తో ఇలా అంటుంది. ఇదిగో గీ పైసలు తీసుకో, ఇవి నువ్వు లాటరీలో గెలిచిన దానికంటే 10 రెట్లు ఎక్కువ. నువ్వు లాటరీలో గెలిచినవనే అనుకో, సరేనా? ఇక పైన మా వాణికి ఏ కష్టం రాకూడదు అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అంత డబ్బును చూసిన రమేష్ ఎంతో ఖుషి అవుతాడు. ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా గడుపుతాడు. రాత్రి అయింది. రమేష్ కి నిద్రలో ఏవేవో కళ్ళు వస్తూ ఉంటాయి. ఒకసారి దొంగలు ఇంట్లో ఉన్న డబ్బులన్నీ దోచుకున్నట్లు, ఇంకోసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి డబ్బుల్ని సీజ్ చేసినట్లు, ఇంకొకసారి దోపిడీ దొంగ వాణ్ణి చంపి మరీ ఆ డబ్బులు దొంగిలించినట్లు ఏవేవో కళ్ళు వస్తూ ఉంటాయి. దాంతో ఆ రాత్రంతా రమేష్ కి నిద్ర పట్టదు. అది గమనించిన ఆయన భార్య ఏమైందండి? అప్పుడు రమేష్ జరిగిందంతా ఆమెతో చెప్తాడు. అది విన్న వాణి రమేష్ తో ఇలా అంటుంది. అర్థమైందా అండి, షార్ట్ కట్ లో వచ్చిన డబ్బు మనకి ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వలేదని, అదే మీరు కష్టపడి సంపాదించింది కాస్తైనా చాలు, కనీసం శాంతిని ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీ భయం ఈ డబ్బు ఎవరైనా దొంగిలిస్తే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేస్తే ఎలా అనే కదండి. అదే మీరు న్యాయంగా కష్టపడి సంపాదిస్తే మీలో ఒక ధైర్యం ఉంటుంది, ఈ డబ్బులు పోయినా నేను మళ్ళీ సంపాదించొచ్చు అనే కసి పెరుగుతుంది. అంతేకాని లక్తో వచ్చిన డబ్బు మళ్ళీ లక్కుంటే కాని రాదు, అందుకే లక్ని వదిలేయండి, కష్టాన్ని నమ్ముకుందాం అని అంటుంది. అది విన్న రమేష్ కి బుద్ధొచ్చింది. వెంటనే ఆ డబ్బులు తీసుకుని సూర్యకాంతం దగ్గరికి వెళ్లి ఇచ్చేస్తాడు. తనని చూసి సూర్యకాంతం మనసులో ఇలా అనుకుంటుంది. నువ్వు గిట్ల మారాలనే నేను నిన్న రాత్రి నీకు ఆ కల వచ్చేలా చేసిన, నీ భార్యతో గట్ల చెప్పించిన అని అనుకుని తనతో ఒక కిరాణా షాప్ పెట్టిస్తుంది. అప్పటినుంచి రమేష్ ఎంతో కష్టపడుతూ ఉదరా అడిగే స్టేజ్ నుంచి ఉదరా ఇచ్చే స్టేజ్ కి పెరుగు